ఇంకొక అంశం, కళ్యాణమస్తు పద్దు 3200 కోట్లు, తులం బంగారం హామీతో పెరిగిన బడ్జెటు, తమిళనాడు తరహాలో అమలుకు యోచన, త్వరలోనే అధ్యయనానికి వెళ్ళనున్న అధికారులు. ఈ కళ్యాణమస్తు పద్దు, కళ్యాణమస్తు అనేటువంటి దానికి మేము ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు ఇస్తున్నటువంటి డబ్బులతో పాటు తులం బంగారం మేము ఎక్కిస్తామనేటువంటి ప్రకటన ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వీళ్ళు కనీసం దానిపైన అధ్యయనం కూడా చేయలేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక, అధికారం రాకముందు, అధికారం రావడం కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలకు అవసరమైనటువంటి ఖర్చు, అమలయ్యేటువంటి తీరు ఏది తెలియకుండా ఏదో గుడ్డిగా ప్రజల ఓట్లు కావాలి కాబట్టి మేము ఇచ్చేసినాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అధ్యయనం చేస్తారంట. దీనికి సంబంధించి కూడా బీసీ విదేశీ విద్య ఇవన్నీ కూడా, అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు ఎన్ని నిధులు అవసరం ఉంటే ఎట్లా అమలు చేయాల్సి వస్తుంది, దీనికి ఉన్నటువంటి లాభ నష్టాలు, కష్ట నష్టాలు ఇవన్నీ ఏవి బేరీజ్ వేసుకోకుండానే ఇష్టం ఉన్నట్టుగా వాగ్దానం ఇచ్చినట్టయినా దీంతో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అధ్యయనానికి వెళ్ళడం ఏంటి అంటే, ఒక పథకము లేదంటే ఒక హామీ ఇచ్చేటప్పుడు ఆ పార్టీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మిగిలిన ఏ పార్టీ కానీ ఒక హామీ ఇస్తే ఆ హామీ అమలు చేయడానికి వచ్చేటువంటి బాధలేంటి, సాధక బాధకాలేంటి అనేటువంటి అంశము హామీ ఇచ్చే ముందు కనీసం కూడా వీళ్ళు స్టడీ చేయడం లేదు, దానికి సంబంధించినటువంటి కష్ట నష్టాలు కూడా తెలుసుకోవడం లేదు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ ఇటు పెట్టాలి, ఆ బడ్జెట్ అటు పెట్టాలి, అది అటు పెట్టాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లు, ఆర్థిక స్థితిగతులపైన అవగాహన లేకుండానే ఇబ్బడిముబ్బడిగా ఇష్టం వచ్చినట్టుగా ఏ పథకాలు పడితే ఆ పథకాలు హామీలు ఇచ్చేసినట్టేనే కదా. అంటే ఓట్ల కోసం, అవసరాల కోసం అప్పుడు గట్టెక్కితే సరిపోతుంది, గెలిచిన తర్వాత చూసుకోవచ్చు ఏదైతే. అది గతంలో టీఆర్ఎస్ సర్కారు కూడా అట్లాంటి పరిస్థితి చేసింది, వాళ్ళు కూడా మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, 3 ఎకరాలు దళితులకు భూమిని కేటాయిస్తాము, ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా చేసింది. కేజీ నుండి పీజీ ఉచిత విద్య, అప్పుడు అధికారంలోకి రావడం కోసం, అప్పుడు ఉన్నట్టు అంటే అవసరాల కోసం అప్పుడకప్పుడు గట్టెక్కడం కోసం కేవలం ఆ క్షణంలో దూపైనప్పుడు బాయిదవ్వకున్నారు అనేటువంటి ఒక మాట చెప్తారు చూసారు, అప్పటికప్పుడు గట్టెక్కాలి, దానికి సంబంధించినటువంటి అవసరం తీసుకోవాలి, తీసుకోవడం కోసం ఎట్లాంటి హామీలైనా మేము ఇస్తాం, ఆ హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు. కేసీఆర్ సర్కారు కూడా అట్లనే చేసింది, మేము నిరుద్యోగ భృతి ఇస్తామన్నామా, మేము ఇయ్యనమా, అసెంబ్లీ సాక్ష్య అనేకమైనటువంటి లండన్ను చేస్తాం, టర్కీ చేస్తాము, అదేవిధంగా కరీంనగర్ ఇంకేదో చేస్తాం, వరంగల్ ఇంకేదో చేస్తాం, హైదరాబాద్లో కొబ్బరి నీళ్ళు పెడతాం, ఆ హుస్సేన్ సాగర్లో కొబ్బరి, ఇట్లా అలవి కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను రెచ్చగొట్టి, దాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి గతంలో టీఆర్ఎస్ సర్కారు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కళ్యాణమస్తు పద్దు 3200 కోట్లు పెడతాం, తులం బంగారం హామీతో బడ్జెట్ పెరిగింది, దాని అమలుకు తమిళనాడు పోతాం, ఇప్పుడు కొత్తగా పోయి స్టడీ చేసుకొస్తాం, అంటే దీనికి సంబంధించి ఇదొక కొద్ది కాలం పోతుంది, మళ్ళీ ఆ తర్వాత అవసరం వస్తుందో రాదో లేదో తెలియదు, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ విషయం కూడా ఆగిపోతుంది, ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఎన్నికలకు వెళ్ళే ముందు ఎటువంటి హామీలు ఇవ్వాలి అనేటువంటి ఆ పరిస్థితి కూడా తెలియలేదు. అట్లాంటి హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు దండుకొని ఆ తర్వాత ఏ సర్కారు అయినా ఇబ్బంది పెడితే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది, ప్రజలు మరొకసారి నిజంగా నమ్ముతారు, మళ్ళీ మోసపోతారు, ఓట్లేసి ఉంటారు ఏ పార్టీకైనా కూడా.